ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రజలకు ఓటు హక్కు, ఈవీఎంలపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ విక్టోరియా ప్లే గ్రౌండ్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కమిషనర్ దానకిషోర్ ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గత ఎలక్షన్స్లో పోలీస్ స్టేషన్ పరిధిలో ఈవీఎంలపై అవగాహన కల్పించమని, ఈసారి ప్రతి వార్డులో ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు దానకిషోర్ తెలిపారు. వచ్చే నెల 6 వరకు అవగాహన సదస్సులు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు వారికి సహకరించాలని కోరారు. దీనికి అదనంగా మేమేం చేస్తామంటే ఒక 3 వెహికల్స్ రోజు ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నాము. దాంట్లో మొబైల్ వెహికల్స్ అది, దాంట్లో ఈవీఎం వీవీ పట్టా ఉంటుంది. అది ఒక్కొక్క జోన్కి ఒకటి చెప్పిన ఖైరతాబాద్ జోన్కి ఒకటి, అట్లాగే చార్మినార్ అలాగే సికింద్రాబాద్ జోన్కి ఒకటి అలాట్ చేయడం జరిగింది. ఇవి పబ్లిక్ ప్లేసెస్లో బస్ స్టాండ్స్ అక్కడికి వెళ్ళి ఇది అక్కడ మన సిబ్బంది వారు ఉండి ఈ వీఎం ఈవీఎంస్కి వీ ప్యాట్స్లో ఎలా ఓటు వేయాలనే దానిపైన అవగాహన కల్పించండి. ఎంత కూడాను ఎలక్షన్స్ పోలింగ్ రోజు 2 రోజులకు ముందు వరకు కూడా ఈ అవగాహన ఇవ్వడం జరుగుతుంది. మేము అనుకుంటున్నాము ఏదైతే మనం స్టేషనరీగా ఒక్కొక్క పోలింగ్ లొకేషన్ ఏదైతే పెట్టామో అవన్నీ కూడాను 6వ తారీఖు లోపల అన్ని పోలింగ్ లొకేషన్స్ కవర్ చేయడం జరుగుతుంది.